తొక్కాలని చూస్తే అంతా లేస్తాం. దేశాన్ని కాపాడేందుకు పోరాడుతున్నాం. ఖర్గే జనం గొంతు నొక్కారు రాహుల్ ఢిల్లీలో ప్రతిపక్షాల నిరసనలు. దేశాన్ని కాపాడేందుకు పోరాడుతున్నాం. దేశాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఇది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు కాపాడడానికి ట్రై చేస్తారు, ఓకే, కానీ దేశాన్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ఏం చేసింది? భారతదేశ చరిత్రలోనే నరేంద్ర మోడీ గవర్నమెంట్ 2014లో ఫామ్ అయిన తర్వాత ఒక బాంబల్లర్లు కాలేవే. ఎక్కడ కూడా ఈ యొక్క ఈ కార్యాచరణలు కాలేవే, టెర్రరిస్టుల అటాకులు కాలేవే. జమ్మూ కాశ్మీర్ లాంటి ఒక రాష్ట్రానికి ఊపిరినిచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. అవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ క్లియర్గా జనం గొంతు నొక్కారు రాహుల్, జనం గొంతు నొక్కారు అని రాహుల్ గాంధీ అంటున్నారు. కరెక్టే, ఒక 146 మంది ఎలక్షన్లో కొట్లాడిపై బయటకు వచ్చినటువంటి ప్రజల్లో గెలిచినటువంటి వ్యక్తులను సస్పెండ్ చేయడం బీజేపీకి సంబంధించినటువంటి తప్పిదమే కావచ్చు, కానీ ఉపరాష్ట్రపతి లాంటి వ్యక్తిని అక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ ఎగతాళి చేస్తూ ఉంటే ఈ రాహుల్ గాంధీ ఏం చేసిండు? వీడియో తీసి సోషల్ మీడియా వేదికగా ఎక్స్ వేదికగా షేర్ చేసిండు. మరి ఒక రాష్ట్రపతి అంటే ఇప్పుడు నీకు కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఎన్ని వైరాలున్నా, ఎంత అధికార అహమున్నా, వాళ్ళు మీకు మీకా మాకా అన్నట్టు అధికార దిశగా మీరు పోతున్నా వాళ్ళు పోతున్నా, కానీ ఉపరాష్ట్రపతిని వెక్కిరిచే చర్య కార్యక్రమంలో భాగస్వాములు రాహుల్ గాంధీ కూడా క్లియర్గా వీడియో తీసినటువంటి పరిస్థితి సోషల్ మీడియా వేదికగా షేర్ అయినటువంటి విషయము, ఆయన అకౌంట్లలో అలా సంబంధించినటువంటి అకౌంట్లలో నుంచి బయటకు వచ్చినటువంటి విషయము, ఉపరాష్ట్రపతిని ఎలా మీరు ఆయనను సోషల్ మీడియా వేదికగా ఎక్కిరించే కార్యక్రమం తీసుకుంటారు. సో వీళ్ళు కూడా గట్టిగానే ట్రై చేస్తూ ఉన్నారు, మేము జనం గొంతు వినబడతామంటున్నారు, కానీ భారతదేశంలో కాంగ్రెస్ పాలన ఉంటే మరోసారి టెర్రరిస్ట్ అటాక్లు అయితే క్లియర్గా అవుతాయని కూడా ప్రజలు అదే భయాందోళన ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే టెర్రరిస్ట్ అటాక్లు అవ్వచ్చు ఇవన్నీ కూడా. అదే ఇదే నరేంద్ర మోడీ గవర్నమెంట్కి వచ్చినాక ప్రజలారా మేము ఎవరికి ఒత్తాసు పలికే జర్నలిస్ట్లం కాదు, కానీ నిజాలను బయటపెట్టేటువంటి జర్నలిస్ట్లము, నిజాన్ని నిర్భయంగా చెప్పేటువంటి జర్నలిజము అది చేస్తున్నాము. ఇక్కడ నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పాకిస్తాన్కి సంబంధించినటువంటి టెర్రరిస్టులు ఇండియా మీద అటాక్ చేస్తే, ఏదైతే పుల్వామా దాడి జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా నరేంద్ర మోడీ మరోసారి వాళ్ళకు సర్జికల్ స్ట్రైక్ అనే పేరుతో చుక్కలు చూపించిండు. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే 30 మంది చేతుల మీదుగా పని జరగాలి, ఆ 30 మంది చేతుల మీద జరిగే కార్యక్రమంలో అక్కడ ప్రజలు కూడా ఆ యొక్క జరిగినటువంటి సన్నివేశాన్ని అక్కడ జరిగినటువంటి అక్కడ సమస్యని మర్చిపోయే అవకాశం ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. నిజానికి ఎంత చెప్పినా కూడా మరోసారి భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేయబోతా ఉంది. 303 నుంచి 400 వరకు కూడా పాకే అవకాశం ఉందని కూడా సర్వేలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాయి. మరి చూడాలి వీళ్ళు ఇంతవరకు గట్టిగా పోటీ ఇవ్వబోతా ఉన్నారు.